హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ చిలగడదుంపలు దెన్సుగడ్డ గన్సుగడ్డ మోరంగడ్డ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అంటారు కానీ వీటిని ఉడికించుకోవాలంటే చాలా వరకు వాటర్లో నీళ్ళల్లో వేసి ఉడికించుకుంటారు అలా ఉడికించడం వలన దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అనేవి పోతాయి పైగా టేస్ట్ కూడా అంత బాగోవు మంచి టేస్ట్తో నీళ్ళల్లో కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఉడికించడం కొత్తగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఎంత పెద్ద గడ్డైనా ఇది ఉడికిపోతుంది దీనికోసం చిలగడదుంపల్ని ముందుగా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి మీరు సేమ్ ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నేను కుక్కర్లో ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను గిన్నె పెట్టుకోండి లేదంటే కుక్కర్ గిన్నె అయినా పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి లేదంటే నూనె వేసుకోవచ్చు మామూలుగా మనం వంటకు వాడే నూనె వేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చిలగడ ఇలా పరిచినట్టుగా వేసుకోండి కుక్కర్లో అయితే నార్మల్గా వేసుకున్నా సరిపోతుంది వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి కుక్కర్లో అయితేనేమో ఇలా మగ్గనివ్వాల్సిన అవసరం లేదు వేసిన తర్వాత దాంట్లోనే చిలగడదుంపలు అలాగే మీరు బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ వేసుకుంటే సాల్ట్ ఉప్పు ఉప్పు వేసుకుంటేనేమో ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి బెల్లం అయితేనేమో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇలా తురిమి ఇలా వేసుకుని గిన్నెలో ఒక చిన్న గిన్నెలో ఇలా నీళ్ళు పెట్టుకుని దీన్ని మూత పెట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మ్యాక్సిమం లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి కుక్కర్లో అయితేనేమో మీరు బెల్లం నెయ్యి చిలగడదుంపలు వేసి కలిపి గ్యాస్ కట్ పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి కుక్కర్లో అయితేనేమో మీరు బౌల్లో వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా మామూలుగా ఉడికించుకుంటే వాటర్ దీనికి కూడా పెట్టాల్సిన అవసరం లేదు పెడితే ఏంటంటే ఇంకా తొందరగా ఉడుకుతాయి మనకి ఇవి మధ్యలో ఒకసారి ఐదు నిమిషాలకి మూత తీసి ఆ బౌల్ తీసేసి ఒకసారి వీటన్నిటిని బాగా కదిలించి మరొకసారి ఆ గిన్నెను పెట్టి మరొక ఐదు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి మరి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మనం బెల్లంతో చేసుకుంటేనేమో బెల్లం అనేది కరిగిపోయి కలర్ చేంజ్ అయ్యి ఇలా బ్లాక్గా అవుతుంది మామూలుగా మీరు సాల్ట్ వేసుకుంటేనేమో చిలగడదుంపలు ఇలా మనం చాక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ నొక్కి చూస్తే ఉడికింది లేనిది చెక్ చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని తీసి కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని తీసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బెల్లంలో ఉడికించుకోవడం వలన మనం బెల్లం ఇది బెల్లం అనేది మనకి చిలగడదుంప లోపలికల్లా వెళ్ళి స్వీట్గా తినేటప్పుడు బాగుంటుంది మీరు పైన ఉప్పు వేసినా కూడా అది లోపలికి వెళ్తుంది తినేటప్పుడు సాల్టీగా ఉంటుంది మీరు రెండు విధాలుగా ఎలా అయినా చేసుకోండి చాలా బాగుంటాయి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్